వెల్కమ్ ఫ్రెండ్స్. అజీర్ణం, గ్యాస్, అసిడిటీలను తగ్గించే చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అతిగా భోజనం చేయడం, సమయపాలన లేకుండా ఆహారం తినడం, జంక్ ఫుడ్, కొవ్వు అధికంగా ఉండే ఆహారం తినడం వల్ల చాలామందికి అజీర్తి సమస్య తలెత్తుతుంది. దాని వెంటే గ్యాస్, అసిడిటీలు కూడా వస్తాయి. అయితే వీటిని తగ్గించుకోవాలంటే ఇంగ్లీష్ మందులు అవసరం లేదు. ఆయా సమస్యలకు ఇంట్లోనే చక్కని పరిష్కారం ఉంది. ఇంట్లో లభించే సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి గ్యాస్, అసిడిటీ, అజీర్ణం సమస్యను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అసిడిటీ సమస్య బాధిస్తుంటే చిన్న బెల్లం ముక్కను భోజనం చేసిన ప్రతిసారి నోట్లో వేసుకుని చప్పరిస్తే సరిపోతుంది. దీంట్లో తిన్న ఆహారం సరిగ్గా త్వరగా జీర్ణమవుతుంది, గ్యాస్ సమస్య తొలగిపోతుంది. నీటిని ఎక్కువగా తాగడం వల్ల కూడా అసిడిటీ సమస్య నుంచి బయటపడవచ్చు. జీర్ణాశయంలో అధికంగా ఉత్పన్నమయ్యే గ్యాస్ కూడా తగ్గిపోతుంది. దీంతోపాటు జీర్ణం కాకుండా ఉన్న పదార్థాలు కూడా సులభంగా జీర్ణమవుతాయి. భోజనం చేసిన తర్వాత గ్యాస్ అధికంగా వస్తుంటే అందుకు లవంగాలు ఉత్తమమైన పరిష్కారం చూపుతాయి. 2-3 లవంగాలు నోట్లో వేసుకుని చప్పరిస్తే చాలు, గ్యాస్ సమస్య ఇట్టే తొలగిపోతుంది. అసిడిటీ నుంచి కూడా బయటపడవచ్చు. జీర్ణాశయంలో వచ్చే సమస్యను తొలగించడంలో తులసి ఆకులు బాగా పనిచేస్తాయి. కొన్ని తులసి ఆకులను తీసుకుని వాటిని బాగా నలిపి దానికి కొంత తేనెను జత చేసి ఉదయాన్నే పరగడుపును తింటే అజీర్ణం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు తొలగిపోతాయి. అజీర్ణం, గ్యాస్ సమస్యలను తగ్గించడంలో సోంపు బాగా ఉపయోగపడుతుంది. 1 టీ స్పూన్ సోంపును భోజనం చేసిన ప్రతిసారి వేసుకుంటే అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది, గ్యాస్ కూడా తగ్గుతుంది, ఆహారం త్వరగా సులభంగా జీర్ణమవుతుంది. కొద్దిగా పెరుగును తీసుకుని అందులో కీరదోస ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని భోజనం చేసిన తర్వాత సేవిస్తే అజీర్ణ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది, గ్యాస్, అసిడిటీ కూడా తగ్గుతాయి. కడుపులో ఏర్పడే మంటను ఇది తొలగిస్తుంది. ఇలాంటి విషయాలు మీరు రోజు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.